ప్రభుత్వం ఇసుక నియంత్రణతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. చీరాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక అక్రమాలను అరికడతామని చెబుతున్న ప్రభుత్వం చీరాలలో మాత్రం కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నా చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త పాలసీని ప్రవేశపెడతామన్న వైసీపీ దానిని ఎప్పటి నుండి అమల్లోకి తెస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు. సమావేశంలో ఎంపీపీ ప్రవీణ్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచులు దుడ్డు రూపావతి, అడప వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ అగస్తీన్ పాల్గొన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందువల్ల అవుతున్నాయంటే అన్న క్యాంటీన్లు పేద ప్రజల కోసం వాళ్ళ అన్నార్థులు ఈరోజు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసి మరి వాళ్ళు ఈరోజు అసలు ఏం సాధిద్దామని చెప్పి పేదవాళ్ళు పుట్టగొడుతున్నారు అనేది ఒక విషయం. మరి ఏదైతే రైతు బంధు స్కీము 15,000 ఇస్తామని చెప్పి మరి ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టో కూడా పెట్టారు, ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6,000 రూపాయలు కలుపుకొని ఈరోజు వాళ్ళు 12,500 రూపాయలు ఈరోజు రైతు బంధు స్కీమ్ ఇస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ కూడా చెప్పింది ఒకటైతే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విడతల వారీగా వాళ్ళు స్కీమ్స్ తీసుకొస్తున్నారు. మరి వృద్ధాప్య పింఛన్లు కూడా 3,000 ఇస్తామని చెప్పి ఈరోజు 2,250 రూపాయలు విడతల వారిగా ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కటి కూడా చెప్పింది ఒకటి చేస్తున్నారు ఒకటి వైఎస్ఆర్ ప్రభుత్వము. ఈ 3 నెలల్లోనే ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడిన 90 రోజులు అయితే దాదాపు 110 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారంటే ఏ విధంగా ఈ పరిపాలన ఉందనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మరి మాది రైతు ప్రభుత్వము, రైతులకు మేము ఆపుతామని చెప్తున్నారు. ఇది రైతులను ఎక్కడ కాపాడుతున్నారు వీళ్ళు? వాళ్ళకి టయానికి ఎరువులు ఇవ్వక, విత్తనాలు ఇవ్వక, మరి సరైనటువంటి టైంలో వాళ్ళకి నీళ్ళు అందివ్వక, ఇవన్నీ కూడా రైతులు అప్పులు చేసి ఈరోజు మన జిల్లాల పరిస్థితుల్లో కూడా చాలామంది రైతులు అప్పులు చేసి అప్పుల బాధ తట్టుకోలేక లాస్ట్ మంత్ కూడా ఆత్మహత్యలు చేసిన సందర్భాలు చాలా రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి ఒక్క రంగంలో కూడా వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అతన్ని లెక్క చేయకుండా, అతన్ని కేర్ చేయకుండా మరి రాష్ట్రంలో ఎక్కడైనటువంటి కచేరాల్లో ఇసుక దంద విపరీతంగా నడుస్తూ ఉంది. కొన్ని రోజుకొచ్చి 100 లారీలు వెళ్తా ఇసుకని తరలిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఇసుక వ్యాపారం చేస్తున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇట్లా అడ్డం పెట్టించి వ్యాపారం చేపిస్తున్నాడు అనేది ప్రజలకి డౌట్గా ఉంది. మరి రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఫిర్యాదులు చేస్తూ ఉంటే కానీ వాళ్ళు ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు. కొన్ని 100 లారీలు ఇసుక తరలుతానే ఉంది చీరాల ప్రాంతంలో. మరి పెద్ద స్కామ్ దిగుతూ ఉంది. ఏదైనా పేదవాళ్ళు టైర్మెంట్తోనో టాక్టర్తోనో ఇసుక దొరుకుంటూ ఉంటే పోలీసులు ఒక్క నిమిషంలోనే వాళ్ళ ట్రాక్టర్లను పట్టుకుని, వాళ్ళ టైర్ బండ్లు పట్టుకుని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలు పంపిస్తూ ఉన్నారు. కొన్ని 100 ట్రాక్టర్లు ఇసుక తోలుతూ ఉంటే మరి కనీసం వై అధికారులే దగ్గరుండి తోలిస్తూ ఫోన్ రాగానే వాళ్ళే 2-3 ట్రాక్టర్లని పట్టించి, 2-3 లారీలు పట్టించి వాళ్ళే పట్టించి ప్రజల దృష్టిలో పట్టుకుంటా అనిపిస్తానికి, పోలీసులు డ్యూటీ చేస్తా అనుకుంటాను అనిపిస్తానికి చేస్తూ రియల్గా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇక్కడికి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.